Ashok Andhra Prabha. Ashok Andhra Prabha. Anji, Anji. దళితులకు దళిత కుటుంబాలకు ఒక్కొక్కరికి మూడు కుటుంబాలు ఇస్తాను బీఆర్ఎస్ అన్నది. కానీ కాంగ్రెస్ అనేవా కానీ గత ప్రభుత్వాలు ఇచ్చిన భూములను అసైన్ భూములను లక్షలాది ఎకరాలు లాక్కున్నది. రేపు మీరు కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చినాక భూములు ఏంటంటే తీసుకున్న భూములను కానీ ఇప్పుడు అసైన్ భూములను కానీ తీసుకొని మళ్ళీ ఇస్తామని కాంగ్రెస్ పార్టీ గతంలో మీ నాయకులు కూడా చెప్పారు. అది ఇచ్చడంతో పాటు లేని వాళ్ళకు మళ్ళా ఇప్పుడు ప్రపంచంలో ఏదైనా నువ్వు పెంచవచ్చు, భూమిని పెంచలేవు. తెలంగాణలో వ్యవసాయ యోగ్యమైన భూమి 1,50,00,000 ఎకరాలే. అది భూస్వాముల దగ్గర ఉందా, నిరుపేదల దగ్గర ఉందా, నిరుపయోగంగా ఉందా అనేది చర్చ పక్కన పెడితే 58,00,000 కమతాలు ఉన్నాయి. ఈ 58,00,000 కమతాలల్లో 25,00,000 ఎకరాల భూమి అసైన్మెంట్ పేరు మీద కాంగ్రెస్ పార్టీ దళితులకు పట్టాలు ఇచ్చింది, 12,00,000 ఎకరాల పోడు భూముల పట్టాలు ఇచ్చింది, 37,00,000 దళితుల గిరిజనుల దగ్గర ఈరోజు భూమి హక్కులు ఉన్నాయి అని అంటే అది కాంగ్రెస్ పార్టీతోనే. అయితే ఇంతకుముందు ఒక నిబంధన ఉండే, ఈ భూమి వాళ్ళకి ఇచ్చింది వ్యవసాయం చేసుకోవడానికి ఉపాధి కోసమే తప్ప యాజమాన్యపు హక్కులు ఇవ్వలేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా భూముల మీద మిగతా పట్టాదారులకు ఏం హక్కులు ఉంటాయో వీళ్ళకు కూడా అదే రకమైన హక్కులు ఇవ్వాలని ఈరోజు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. రెండోది, భూమి లేని పేదలు ఎవరైనా ఉంటే ఉన్నారు, ప్రభుత్వానికి ఏదైనా భూమి అందుబాటులో అమ్మకానికి వస్తే అది కొనుగోలు చేసి ఇస్తాం. ఇప్పుడు ఎందుకంటే ప్రభుత్వం దగ్గర రెడీమేడ్గా ల్యాండ్ లేదు. ఎక్కడైనా ఉన్నా కూడా గతంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు అసైన్మెంట్ కమిటీలకు ఎమ్మెల్యే చైర్మన్గా ఉండేటోడు, ఆర్టీఓ మెంబర్ సెక్రటరీగా ఉండేటోడు. ఆ నియోజకవర్గంలో ప్రభుత్వ భూములు ఏమున్నా ఆ గ్రామాలలో ఉండే భూములే నిరుపేదలకు పట్టాలు ఇచ్చేది. కేసీఆర్ వచ్చినాక ఆ విధానాన్ని రద్దు చేసింది. కేసీఆర్ వచ్చినాక ధరని తీసుకొచ్చి ఈ 25,00,000 మేము ఇచ్చిన వాటిని కూడా యాజం వాళ్ళకి ఇచ్చిన పట్టాలను రద్దు చేసింది, పోడు భూముల పట్టాలను రద్దు చేసింది. వీటన్నిటిని పునరుద్ధరిస్తాం, వాళ్ళకి యాజమాన్య హక్కులు ఇస్తాం, వాళ్ళని ఆదుకోవడానికి అన్ని రకాలుగా సహకారం అందిస్తాం. అమర్ గారు, అయితే రైతు భరోసా సంబంధించిన కొన్ని అనుమానాలు ఉన్నాయి. మీరు రైతు కౌలుదారులకు రైతు భరోసా ఇస్తున్నారు, రైతులకు ఇస్తుంటారు, ఈ వేరియేషన్ ఎట్లా చేస్తారు? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా చెప్పేది కౌలుదారులకు ఇస్తే నిజమైన రైతులు అది నష్టపడతారు, కేవలం ఇదే విధానం కొనసాగితే ఇంకా భారీగా రైతులకు నష్టం జరుగుతుంది అని ఒకటి చెప్తున్నారు. ఇంకోటి, ఈ కౌలుదారులను ఏ విధంగా గుర్తిస్తారు? ఎందుకంటే రెవెన్యూ యంత్రాంగమనే మొత్తం కుప్పకూలిపోయింది. దీని మీద మీ సంబంధం ఈరోజు రాష్ట్రంలో మీకందరికీ కౌలు రైతుల యొక్క హక్కులను కాపాడడానికి 2011లోనే కౌలుదార్ చట్టం తీసుకొచ్చి అన్ని రాజకీయ పార్టీలను పిలిచి కౌలు రైతులకు గుర్తింపు కార్డు ఇచ్చింది. రేపు భవిష్యత్తులో ప్రతి గ్రామంలో ప్రజా అభిప్రాయ సేకరణ చేసి ప్రతి సంవత్సరం కౌలు రైతులు ఎవరో గుర్తించి వాళ్ళకి ఏ భూమి కౌలుకి ఇచ్చిందో వివరాలు సేకరించి కౌలు రైతులను ఆదుకోవడం జరుగుతుంది. మేము అందుకే భూమి యజమానికి కౌలు రైతుకు పంచాయతీ లేకుండా ఎవరిది వాళ్ళకే ఇవ్వాలనే నిర్ణయం తీసుకున్నాము. కౌలు రైతులను గుర్తిస్తాం, గుర్తింపు కాటిస్తాం, వాళ్ళని ఆదుకుంటాం. వీళ్ళనే కాదు, ఉపాధి హామీ కూలికి పోయే వాళ్ళకు కూడా తప్పకుండా 12,000 ఇస్తామని చెప్పినాం. సో ఇక్కడ పోటీ జరగదు. కౌలు రైతు కింద నీకు ఒకవేళ ఏదైనా ఆర్థిక సహాయం అందలేదంటే ఉపాధి హామీ కూలి కింద ఆటోమేటిక్గా సహాయం వస్తుంది. కొంచెమే తేడా ఉంది దానికి దీనికి. సో ఇక్కడ మేము స్పష్టంగా చాలా లోతుగా విశ్లేషించి ఆలోచన చేసి, ఎందుకంటే మేమంతా గ్రామాల నుంచి వచ్చిన వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళం. భూమి ఏంది, కౌలు ఏంది, గుత్తేదారేంది, ఏ ఎవరు చేస్తే ఏమొస్తుంది అనేది తెలుసు. అందుకే భూ యజమానికి కౌలు రైతుకు కూలికి పోయే కూలీలకు కూడా ఆర్థిక సహాయాన్ని అందించాలనే నిర్ణయం తీసుకున్నాం. దీంట్లో ఏం గందరగోళం లేదు. టీఆర్ఎస్ వాళ్ళు గందరగోళ పరచాలని ఆలోచన చేస్తారు. అంతకుముందు వాళ్ళు 10,000 ఇచ్చేది, మేము 15,000 అన్న తర్వాత 16,000 అంటుండు. మేము 2,500 మహిళలకు అన్న మహాలక్ష్మి, ఆయన 3,000 అన్నాడు. మేము 4,000 పెన్షన్ అన్నాం, ఆయన 5,000 అన్నాడు. అంటే ఏ సంక్షేమ పథకమైనా మేము అన్నదానికంటే ఆయన ఎక్కువ చెప్పిండు.
మేము 2 లక్షల ఉద్యోగాలు ఖాళీలు భర్తీ చేస్తాం. మరి మొగోడైతే మొనగాడైతే 2.5 లక్షల ఖాళీలు భర్తీ చేస్తానాలి. మేము సంవత్సరం భర్తీ చేస్తే ఆయన 6 నెలలు భర్తీ చేస్తానాలి. అది చెప్పలే. ఈరోజు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఈ ఆర్థిక భారం ఒకవేళ ఇది అమలు చేయగా గాంధీ అని కాంగ్రెస్ మీద ఆరోపణ చేసినప్పుడు అంతకంటే ఎక్కువ కేసీఆర్ చెప్తున్నా అంటే అబద్ధమే కదా.